ఓం 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 శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష్య వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి గ్రీవ యో వదే తస్య నిస్సరతే వాణి జన్హు పూజా టీవీ ప్రేక్షకులకి నమస్కారం మనం ఈరోజు ఫలితాలు ఏదైతే పక్ష ఫలితాలు ఉన్నాయో పదిహేనో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ మే మధ్యలో ఈ ద్వాదశ రాసుల వారికి గోచార ఫలితాలు ఏవైతున్నాయో అవి మనం చెప్పుకోబోతున్నాం మనకి గోచార గ్రహాలకు సంబంధించిన ఫలితాలు ఇవి మరి ఇవే ఫైనలా అంటే వేటికంటే కూడా మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాలు నేటల్ చాట్ అంటారు అవి ముఖ్యమైనటువంటి మరి గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామండి పక్షి ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామండి అంటే ఈ యొక్క గోచార గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి మన యొక్క నాటల గ్రహాలకి సంబంధములు పెట్టుకొని ఇవి ఎనర్జైజ్ చేస్తూ ఉంటాయి ఇవి గనక సరిగ్గా సపోర్ట్ చేస్తూ ఉంటే మనకు అన్ని పనులు జరుగుతూ ఉంటాయి ఇవి సరిగ్గా సపోర్ట్ చేయనప్పుడు మందగిస్తూ ఉంటాయి విషయాలు ఇవి సపోర్ట్ చేయనప్పటికీ కూడా మన జన్మజాతకంలో గనక గ్రహాలన్నీ చక్కగా పనిచేస్తున్నాయి అనుకోండి అంటే మంచి దశలు మంచి యోగాలు ఉన్నాయనుకోండి వీటి సపోర్ట్ లేకపోయినా చక్కగా జరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే అవి ఇవి రెండు సపోర్ట్ చేయనప్పుడు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అలాంటి సందర్భంలో మనందరము కూడా అమ్మవారిని గనక ఎందుకంటే మహర్షి మనకేం చెప్పాడంటే గ్రహస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా అమ్మవారిని ఆశ్రయించి గనక మీరు మీ పనులు మీరు చేసుకుంటున్నట్లయితే ఖచ్చితంగా మీ పనిలో మీకు విజయం లభిస్తుంది కాబట్టి ఈ యొక్క పక్ష ఫలితాలు నేను చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసి సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మీ అందరికీ చక్కటి ఫలితాలు రావాలని చెప్పి కోరుకుంటూ మొదలు పెడదాం ఇక వృషభ రాశి వారి కనుక చూసినట్లయితే ముఖ్యంగా ఈ యొక్క పక్ష ఫలితాల్లో పదహారో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు మే పక్ష ఫలితాల్లో రాశిలో రవి బుధ శుక్ర రాహువుల యొక్క సంచారం జరుగుతూ ఆ యొక్క బుధ శుక్రులు వృషభంలోకి వెళ్తున్నారు కుజుడితో కలుస్తున్నాడు అదేవిధంగా సప్తమకేతువు భాగ్యస్థానంలో శని దశమంలో గురువు ఈ స్థితి ముఖ్యంగా ఏంటంటే చాలా మట్టుకు రిలీఫ్ని క్రియేట్ చేస్తుంది ఈ యొక్క పక్షంలో అలాగే ధనయోగాన్ని కొంతవరకు చాలామంది ఫాలోవర్స్ని కూడా పెంచుతుంది ఈ యొక్క పక్షంలో వృషభం వారికి అలాగే రాజకీయ యోగాలని గృహయోగాన్ని గృహమూలక ధనయోగాన్ని ముఖ్యంగా క్రియేట్ చేస్తుంది అయితే ధనస్థానంలో కుజుడు ఉన్నాడు ఇక్కడ సో ఈ కుజుడి ధనస్థానంలో ఉండడం యయాధిపతి కుటుంబ స్థానంలో ఉండడం కుటుంబీకులతో మాత్రము కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అంటే మీరు ఒక మాట అంటే మీరు ఏదో పెద్ద కేకలు పెడుతున్నారు అరుగులరుస్తున్నారు మీరు కొంచెం రఫ్గా మాట్లాడుతున్నారు అనేటువంటి అపోహ మాత్రం పెరుగుతుంటుంది అందులో ముఖ్యంగా ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటో తేదీలు ఇటువంటివి చూస్తారు పర్టికులర్గా అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క పక్షంలో ముఖ్యంగా మీకు అంటే పది పదహారో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు వివాహ సంబంధించినటువంటి విషయాల్లో పర్టికులర్గా ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో వైవాహిక జీవితం సంబంధించిన విషయంలోని వివాహ విషయాలను కింద జాగ్రత్త వహించాలి అలాగే ఒక్కొక్క తేదీ వైజ్గా నాకు చూసుకున్నట్లయితే పదహారవ తేదీ ముఖ్యంగా జీవిత భాగస్వామి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి పదిహేడు పద్దెనిమిది మరియు పంతొమ్మిదో తేదీలుగా నాకు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీకు ఈ ఈ తేదీల్లో కొంతవరకు సామాజికంగా చేసేటువంటి పనుల్లో చక్కటి సక్సెస్ అనేటువంటిది కనబడుతున్నది అలాగే ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో కూడా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క తేదీల్లో కూడా మీకు ప్రత్యేకంగా విదేశీ యోగాల్ని విదేశీ సంబంధం మూలకంగా లబ్ధిని మరియు మీరు పెట్టేటువంటి ఎవ్రీ రూపీ అంటే ప్రతి రూపాయి కూడా మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటి చక్కటి ఫలితాలు వచ్చేలా చేస్తుంది మరి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులు కనుక తీసుకున్నట్లయితే వ్యాపారాల్లో లాభాలని మరియు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖులు కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా మీరు ప్రయత్నం చేసేటువంటి రుణ సంబంధించినటువంటి ప్రయత్నాలు సక్సెస్ అవ్వడం అనేటువంటిది అదేవిధంగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులు కనుక తీసుకున్నట్లయితే కొంతవరకు ఇక్కడ ఏంటంటే అనవసరమైనటువంటి శత్రుత్వాలని క్రియేట్ చేస్తుంది మరియు విదేశీ యోగాలను ఇస్తుంది అలాగే ముప్పై ముప్పై ఒకటి తారీఖులు కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఇది కూడా కొంతవరకు మీరు చేసేటువంటి కొన్ని గతంలో చేసినటువంటి కొన్ని మంచి పనుల మూలంగా కావచ్చు లేనట్లయితే కొంత ఇన్వెస్ట్మెంట్స్ మూలంగా కావచ్చు కొంత లబ్ధిని క్రియేట్ చేస్తుంది అలాగే మరొక విషయం ఏంటంటే రాశి వారికి రాజకీయ పలుకుబడి పెద్దవారితో కొంత పనులవ్వడము మరియు అదేవిధంగా దశమ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతూ భాగ్యంలో శనున్నందుకు ముప్పై ముప్పై ఒకటో తేదీలు కొంత దూర ప్రాంతాలకు వెళ్ళడము మరియు వైవాహిక జీవితంలో మాత్రం కించి జాగ్రత్త కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ యొక్క పక్షంలో మీరు రెగ్యులర్గా లలిత అమ్మవారి యొక్క ఆరాధన మరియు సూర్యభగవాను యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే అన్ని విధాలు బాగుండడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే సప్తమ కేతువు మెయిన్గా ఈ సప్తమకేతు విషయంలో జీవిత భాగస్వామితో కావచ్చు లైఫ్ పార్ట్నర్తో కానీ బిజినెస్ పార్ట్నర్స్తో కానీ కొంత డిస్టబెన్స్ క్రియేట్ అవుతుంది కాబట్టి మీరు నిత్యము గణపతి ఆరాధనతో పాటు కేతు గ్రహం దగ్గర దీపాన్ని వెలిగించండి అన్ని విధాలా బాగుంటుంది శ్రీమాత్రే నమ